హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు పూర్ణిమ గని, పిజిటెక్స్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నానండి. ఇవాళ మన టాపిక్ వచ్చేసి ఇది రియల్ ఫ్యాక్ట్ అండి. నిజంగా నా దగ్గరికి వచ్చినటువంటి భార్య భర్త ఫేస్ చేసినటువంటి చాలా చిన్న ప్రాబ్లం, కానీ చాలా పెద్ద సమస్యగా వాళ్ళ భూతద్దంలో చూసి డైవర్స్ దాకా వెళ్ళిపోయారండి. సో ఇలాంటి జంటలు చాలా ఉన్నాయి అన్న ఉద్దేశంతో ఇది చిన్న అవేర్నెస్గా ఉంటుందన్న ఈ హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమేనండి. కానీ అది హెల్త్ రిలేటెడ్ అని కాకుండా వాళ్ళు శాతబళ్ళని, భూతాలని, దెయ్యాలని వాళ్ళు ఏదేదో ఊహించేసుకొని ఇంక ఇట్లా లాభం లేదు, డైవర్స్ తీసేసుకుందాము అన్నంత సిచ్యువేషన్కి వచ్చినాక నా ఫ్రెండ్ ఇక్కడికి నా దగ్గరికి సజెస్ట్ చేస్తే వాళ్ళు వచ్చారండి. అమ్మాయి మిడిల్ ఏజ్ అండి, అంటే 38-40 మధ్యలో ఉంది ఏజ్. పిల్లలకి కానీ అరౌండ్ 18-16 అట్ ఏజ్. పిల్లలిద్దరిని హాస్టల్లో వేసేస్తున్నారు, ఇంటరు 10th 9th అనుకుంటా పిల్లల్ని. సో వాళ్ళకి ఏంటి సమస్య అంటే నేను చెప్తాను, వినండి క్లియర్గా. వినే ముందు నా ఛానల్ పేరు పీజీ టేక్స్ అండి. కింద నా ప్రోగ్రామ్ కింద సబ్స్క్రిప్షన్ రెడ్ కలర్లో ఉంటుంది, దాని పక్కన బెల్ బటన్ ఉంటుంది, దాన్ని నొక్కి యాక్టివేట్ చేసుకున్నారంటే నేను పెట్టే ప్రతి ప్రోగ్రామ్ మీకు నోటిఫికేషన్లా వస్తుందండి. పూర్తి వీడియో చూసి ఒక కన్క్లూషన్కి వచ్చి మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేస్తారు కదండి. ఇంకా టాపిక్లోకి వచ్చేసి, ఒక భార్య భర్త అంటే అన్యోన్యమైన భార్య భర్త అండి వాళ్ళు. పెళ్ళయ్యి 19 సంవత్సరాలు అవుతా ఉంది. సో ఇంతవరకు వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కానీ లేదు. ఒక 6 నెలలుగా అమ్మాయి ఎలా ఫీల్ అవుతుందంటే, అంటే పీరియడ్స్ వచ్చి 25 డేస్ వన్స్ వచ్చేస్తూ ఉంది. పీరియడ్స్ వచ్చేసిన 5 రోజులు ప్లస్ 5 రోజులు మినహాయిస్తే మిగిలిన 15 రోజులు, అంటే 25 రోజులకు ఒకసారి పీరియడ్స్ వచ్చేస్తూ ఉంది కదా. సో పీరియడ్స్ వచ్చిన రోజు నుంచి 10 రోజులు మినహాయిస్తే మిగిలిన 15 రోజులు అమ్మాయి తీవ్రమైన యొక్క బాడీ సంబంధించినటువంటి ఇష్యూస్తో ఇబ్బంది పడుతూ ఉంది. ఏంటా సంబంధమైన ఇష్యూస్ అంటే, అమ్మాయి బ్రెస్ట్ ముట్టుకునేదానికి కానీ, అంటే తను స్నానం చేసేటప్పుడు ముట్టుకున్న విపరీతమైన పెయిను, నెక్స్ట్ వచ్చి బాడీ అంతా హెవీగా అనిపించడము, ఒకసారి హ్యాపీగా ఉండడం, ఒకసారి బా ఏంది లైఫ్ అన్నట్లు అయిపోవడము, తర్వాత వచ్చి అందరితో కలవలేకుండా పోవడము, ఎవరిని చూసినా వీళ్ళు నాకేదో చేసేసారేమో, వీళ్ళు నాదేదో నాతో ఏమన్నా మాట్లాడితే నా దగ్గర నుంచి ఏమన్నా తీసేసుకుంటున్నారేమో, నాకు తెలియకుండా నన్ను ఏదో చేసేస్తున్నారేమో అన్నటువంటి ఒక రకమైన అమ్మాయి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లోకి వెళ్ళిపోయి ఎవరితో కలవటం మానేసింది. నెక్స్ట్ ఫిజికల్గా బాగా డల్ అయింది, ఫుడ్ తీసుకోవడం కానీ మానేసింది అనమాట. అంటే వాళ్ళ భర్త వచ్చి ఎంప్లాయి, ఇంక పిల్లలిద్దరిని హాస్టల్ వేసేసారు కదా, ఇంకా ఆయన క్యారేజ్ ఎత్తుకొని వెళ్ళిపోవాలా. సో అమ్మాయి చేసినా చేయకపోయినా హెల్త్ బాగాలేదు కదా వారికి అన్నట్టు తను రెడీ చేసుకొని కొంచెం తను పెట్టుకొని అమ్మాయి కొంచెం పెట్టేసి వెళ్ళిపోయేది. వెళ్ళిపోయిన అతను డ్యూటీ నుంచి తిరిగి వచ్చి చూసినా కానీ ఆ ఫుడ్ అలానే ఉంటుంది, తినట్లేదు. ఈవెన్ అంటే తను రెగ్యులర్ యాక్టివిటీస్ కూడా చేయకుండా ఏదో డల్గా ఉండడము, మాట్లాడితే వైలెంట్గా బిహేవ్ చేయడము, అంటే ఎట్లా అంటే గట్టి గట్టిగా అరవడము, ఆడవడము, నువ్వు నాకేదో చేసేస్తావనడము, ఇంకా అమ్మాయి ఇట్లా మాట్లాడితే బిహేవ్ చేస్తా అంటే, ఇంకా ఫైనల్గా వచ్చి ఇట్లాంటి వాటినంతా సర్దుకొని అన్ని రకాల పరీక్షలు అవన్నీ చేస్తే ఆయనకి వచ్చి గైనకాలజిస్ట్ దగ్గరికి ఏమో తీసుకెళ్లారు. గైనకల్గా ఏం ప్రాబ్లం లేదు, ఇట్లా అంటే నియర్ బై ఫ్రీ మెనోపాజల్ స్టేజ్కి వచ్చినప్పుడు ఇలా ఉంటుంది అన్నట్లు గైనకాలజిస్ట్ పెద్ద ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇవ్వకుండా సమ్ మెడిసిన్ రాసి ఇచ్చేస్తారు వీళ్ళకి. అవి తీసుకొచ్చి ఇచ్చిన అమ్మాయి వాటిని తీసుకునే పరిస్థితిలో లేదు, ఎందుకంటే అమ్మాయి ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది, ఏంటంటే నాకెవరో ఏదో చేసేస్తున్నారు అందువల్ల నాకు ఇట్లా అయిపోతూ ఉంది. సో అట్లా ఆ విధమైన ఫిక్సేషన్లో ఉండిపోయి అమ్మాయి కొంచెం కౌన్సిలింగ్ ఇచ్చుంటే సరిపోయి ఉంటుంది, కానీ వాళ్ళు ఏం చెప్పకుండా మెడిసిన్ మాత్రమే ఉంటుందో ఆ మెడిసిన్ తీసుకోవాలి, ఇంకా రికవరెన్స్ ఏం లేదు. ఇట్లా జరుగుతూ ఉంటే భర్త చూసి ఇంకా తట్టుకోలేక, నీకేంటి ఇబ్బంది చెప్పు అంటే, నువ్వే నాకు ఇబ్బంది, అసలు నిన్ను చూడడం కూడా నాకు ఇష్టం లేదన్నట్టు అమ్మాయి చెప్పాను కదా, మూడ్ స్వింగ్స్ బాగున్నాయి, ఎవరైనా మాట్లాడినా బాగా ఇరిటేటింగ్గా ఫీల్ అవడం, భర్తను కానీ నాకు అవసరం లేదు నువ్వు అన్నట్టు మాట్లాడేయడంతో ఇంకా చాలా అన్యూన్యమైన జంట అండి. ఇంకా భార్య అలా అంటుందో, నువ్వు నిన్ను చూడటం కూడా నాకు ఇష్టం లేదు, ఒకటి నువ్వు వెళ్ళిపో లేదంటే నన్ను పంపించేసి లేదంటే నేను ఏదైనా చేసుకొని చచ్చిపోతాను అన్నట్టు బెదిరిస్తా అంటే, ఇంకా ఆ లాయర్ అంటే ఆ అమ్మాయి వచ్చి నా ఫ్రెండు, తర్వాత వచ్చి వాళ్ళకి రిలేటివ్ అవుతుందంట. సో అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఇదమ్మా సిచ్యువేషను, మా అమ్మాయి ఏమో అవుతాడు అమ్మాయికి,
ఇట్లుంది పరిస్థితి, డైవర్స్ అడుగుతా ఉంది అంటే ఆమెను కూర్చొని పెట్టి ఆ అమ్మాయి ట్రై చేసింది, ఏమమ్మా ఇబ్బంది, ఎందుకు ఇట్లా అంటున్నావు, చాలా బాగుంటుంది అంటే ఈ యొక్క ఇబ్బంది పడే వ్యక్తి కానీ నీకేమన్నా ఇబ్బందా, ఇంకేదన్నా ఆలోచన ఉందా అట్లని అంటే ఏం మాట్లాడటం లేదు. అమ్మాయి అడిగినప్పుడు ఏడుస్తా ఉంది, మా ఆయన అంటే నాకు ఇష్టం, నా పిల్లలు అంటే నాకు ఇష్టం, కానీ నాకు ఎవరేదో చేసేసారు, ఇదే ఫిక్స్ అయిపోయింది ఆ అమ్మాయి. ఏం మా ఇబ్బంది అంటే నాకు ఇట్లా అవుతా ఉంది, అంటే డేట్ అయిన రోజు నుంచి ఒక 10 రోజులు మాత్రం కొంచెం తేలిగ్గా అనిపిస్తూ ఉంది, ఇంకా 5 రోజులు డిస్టర్బెన్స్, ఏంటంటే ఈ రెగ్యులర్ పీరియడ్స్ ప్రాబ్లం ఉంటుంది కదా, ఇంకా 5 డేస్ మళ్ళీ నాకు రిపీట్ అయిపోతూ ఉంది, బాడీలో అంతా పెయిన్స్ వస్తూ ఉంది, చెస్ట్ ముట్టుకోవడానికి లేదు, ఇంకా భార్య భర్త కలయిక అంటే నరకం కనిపిస్తూ ఉంది నాకు, కలయిక టైంలో ఇంటర్ కోర్స్కి ఇబ్బంది అవుతూ ఉంది, బాగా ఇబ్బంది అవుతూ ఉంది, నా వల్ల కావట్లేదు అన్నట్టు ఆమె వచ్చి అంటే చూశాక చెప్పిందంట. సో కౌన్సిలింగ్ ఇస్తే సరిపోద్ది, దీనికి ఎందుకు ఇంత దూరం అనేసి అని అమ్మాయి నాకు రెఫర్ చేయడంతో నా దగ్గరకు వచ్చినానికి కూడా ఆమె అస్సలు ఏం బయటపడలేదు, స్టార్టింగ్ అసలు ఏం చెప్పలేదు, ఇంకా ఆయన ఇట్లా ఎదురుగానే ఆమె గురించి కంప్లైంట్ చేసి అరుస్తా ఉన్నాడు, ఏందమ్మా ఇట్లా అయిపోయింది అన్నట్టు, ఇంకా ఆయన వచ్చి కొంచెం ఏదైనా మెడిసిన్ తీసుకురా అన్నట్టు రాసిచ్చి ఆయన బయట పంపించి ఆమెతో కూర్చొని ఫ్రెండ్లీగా ఒక 15 నిమిషాలు మాట్లాడితే ఆమె చెప్పిందనమాట నేను చెప్పిన కాంప్లికేషన్స్ అంతా. ఇట్లా నాకు 6 నెలల వరకు చాలా బాగుండింది, సైకిల్ రెగ్యులర్గా వస్తుంది, అంటే 28 డేస్ కానీ 30 డేస్ కానీ అట్లా పీరియడ్స్ అయ్యేది, 3 to 5 డేస్ అయ్యి ఆగిపోతుంది. నేను ఇంట్లో పూజలు పునస్కారాలు అవన్నీ చేసుకుంటా ఉన్నానమ్మా, నాకు ఎలాంటి ఇబ్బంది ఉండేది లేదు, ఇట్లేదన్నా కొంచెం హెవీగా అయినా కొంచెం వైట్ డిశ్చార్జ్ కానీ ఆ పీరియడ్స్ ముందు అట్లా కనిపించేది, అంతే తప్ప నాకేం ఇబ్బంది లేదు, నేను అన్ని పనులు చేసుకుంటున్నాను, ఆ బిడ్డలను చూసుకుంటున్నాను, వాళ్ళ క్యారేజ్ కడుతున్నాను, ఈయన క్యారేజ్ కడుతున్నాను, ఇంట్లో నేను టైలరింగ్ వర్క్ కానీ చేస్తున్నాను, కానీ ఇప్పుడు నేను అవేమీ లేదు, నా పిల్లలు కానీ ఈయన వండి పెట్టేసి కానీ పోతున్నారు, కానీ నాకైతే వల్ల కావట్లేదు, నా వల్ల ఈయనకి ఎందుకు ఇబ్బంది అనే ఉద్దేశంతో నాకేదో అయిపోయింది, నేను ఏదో అయిపోతాను, అందుకని నేను డైవర్స్ తీసేసుకుంటే ఆయన ఇంకేదన్నా జీవితం ఏర్పడుతుందనే ఉద్దేశంతో ఆయన అంటే ఇష్టం లేదు కాదమ్మా, నేను ఇట్లా చేసుకోవాలనుకున్నాను అన్న. అమ్మా నీకు చిన్న సమస్య ఉంది, దీనికి మెడిసిన్ వాడచ్చు కదా, నేను నీకు ట్రీట్మెంట్ ఏమి ఇప్పించలేదు అని అంటే లేదు, పెద్ద పెద్ద హాస్పిటల్లోనే చూపించారు నాకు, వాళ్ళు అసలు నాకు ఏం చెప్పలేదు, నన్ను ఏం అడగలేదు, వాళ్ళు ఏదో మాటలు రాశారు, ఒకరోజు మింగా నాకు అసలు అవి బాగా ఇబ్బంది అనిపించడంతో నేను మింగడం మానేశాను. ఆ రిపోర్ట్స్ అవన్నీ చూస్తే అంకి సింపుల్గా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది, లైట్గా థైరాయిడ్ అటాక్ అయింది అది. ఆ యొక్క థైరాయిడ్ హార్మోను ఇంబ్యాలెన్స్కి మెడిసిన్ పెట్టేసి ఈ యొక్క హార్మోన్ సీట్కి ఇంకా నీకేమైనా ఎక్సర్సైజెస్ మెడిటేషన్ అవంతా ఏం చెప్పారమ్మా అంటే అసలు అంత ఏం మాట్లాడలేదమ్మా, వాళ్ళు మందులు ఇచ్చేస్తారు కుప్పలు తెప్పలుగా, వేలు వేలు బిల్ వేశారు అంతేను, ఇంకా అంతకుమించి ఏం చెప్పలేదు అంటే అంకి సింపుల్ ట్రీట్మెంట్ అండి, ఒకటి వచ్చి ఈ యొక్క థైరాయిడ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంది కదా, దానికి వాళ్ళు మెడిసిన్ అయితే పెట్టున్నారు, దాన్ని కరెక్ట్ చేసి అంటే కొంచెం నుంచి స్టార్ట్ చేసి అంత సెట్ అయింది లేదా అబ్జర్వేషన్లో పెట్టలేదు ఒకటి. నెక్స్ట్ హార్మోన్స్ చేంజెస్ ఆటోమేటిక్గా వస్తుంది, ఆ అమ్మాయి ఫ్రీ మెనోపాజల్ యొక్క కండిషన్లో ఉందంటే ఇంకా మెనోపాజ్కి దగ్గర అవుతా ఉన్నప్పుడు ఈ యొక్క హార్మోనల్ చేంజెస్ వచ్చి ఏమవుతుందంటే బాడీలో వచ్చి హెవీ బ్రెస్ట్ వస్తుంది, అంటే పెయిన్ వస్తుంది, హెవీనెస్ అనిపిస్తుంది, బాడీ అంతా హెవీగా అనిపిస్తుంది, పీరియడ్స్ వచ్చి తొందరగా వచ్చేస్తాయి, కొందరికి 15 డేస్ మంత్స్ వస్తాయి, కొందరికి 20 డేస్ 21 డేస్కి అట్లా కూడా వస్తాయి, రెగ్యులర్ సైకిల్ పోతా ఉంటే ఇబ్బంది లేదు, మరి 15 డేస్కి అలా వస్తుందంటే దానికోసం ఒక హార్మోనల్ ట్యాబ్లెట్ అంటే 21 డేస్ కోర్స్ డైలీ ఒకటి యూజ్ చేసి ఒక హార్మోనల్ ట్యాబ్లెట్ పెడితే రెగ్యులరైజ్ అయిపోతుంది, అంటే ఈ అమ్మాయికి వచ్చి హెల్దీగానే వస్తా ఉంది, కానీ 25 డేస్ వస్తుంది, వాళ్ళ ఇంట్లో రిస్ట్రిక్షన్ వచ్చి 5 డేస్ పూజ చేయకూడదని, ఒకటో తేదీ అయిందంటే 5 రోజులు లేదు, మళ్ళీ 25వ తారీఖు అయిపోతుంది, మళ్ళీ 5 రోజులు అంటే 15 రోజులే నేను పూజ చేస్తుంది, నేను దేవుడికి దూరం అయిపోయాను, నాకేదో ఇబ్బంది ఉంది అన్న ఆ డౌట్తో అమ్మాయి అలా ఇది పెంచేసుకున్నది. సో దానికి ఇంకా హెవీనెస్ వస్తూ ఉంది కదా, అంటే అమ్మాయికి ఐరన్ డెఫిషియన్సీ ఏర్పడుతూ ఉంది, ఇంకా బ్లీడింగ్ అట్లా పోవడం వల్ల. సో దానికోసం ట్యాబ్లెట్ ఫామ్లో కాకుండా ఒక స్టార్టింగ్ అమ్మాయికి రికవరెన్సీ కోసమని ఇంజెక్షన్ ఫామ్లో ఇచ్చి కొంచెం సెడేషన్ లాంటి ట్రీట్మెంట్ మొదలుపెట్టి అబ్జర్వేషన్లో కంటిన్యూస్గా 1 వీక్ కౌన్సిలింగ్ ఇచ్చానండి, రికవర్ అయిపోయి ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారు. సో ఇదండి అంటే ప్రతి ఒక్క లేడీస్లోనూ ఈ యొక్క అంటే ఏజ్ గ్రూప్ 38 అంటే 35 నుంచి కొందరికి, 38 నుంచి కొందరికి, 40లోకి ఎంటర్ అయిన కొందరికి ఈ యొక్క మెనోఫేజ్ స్టేజ్కి బిఫోర్ అంటే ఫ్రీ మెనోఫేజల్ ప్రాబ్లమ్స్ అనేసి వస్తాయి, వీటిని కనుక కొంచెంలో చూసి మీరు రెక్టిఫై చేసుకోగలిగితే ఇట్లాంటి కాంప్లికేషన్స్ అంటే వీళ్ళు సివియర్ అయ్యేంత వరకు కరెక్ట్ కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళలేదు, కొంచెంలో ఉన్నప్పుడే కౌన్సిలింగ్ తీసుకొని దీనికి వాట్ ఈజ్ వాట్ అని రెక్టిఫై చేసుకోగలిగితే కనుక వాళ్ళు నిజంగా ఇట్లాంటి చిన్న చిన్న సమస్యల నుంచి బయటపడి హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తారండి. ఇంకా
వాళ్ళు ఆ యొక్క హార్మోనల్ ఇంబ్యాలెన్స్ నుంచి కంట్రోల్ అయ్యే కొంది ఇంకా ఆమెకి మూడ్ చేంజెస్ మారడం కానీ తర్వాత వచ్చి బయట వ్యక్తుల్ని అర్థం చేసుకోవడం కానీ అంటే వాళ్ళు ఒకటి మాట్లాడితే మేము ఇంకోటిలాగా అర్థం చేసుకునేది. సో ఈ భయాన్ని వదిలేసి బయట వాళ్ళతో బాగా ఫ్రీగా మూవ్ అవ్వటము, యోగా మెడిటేషన్ ఎక్సర్సైజ్ డైలీ 1 అవర్ మార్నింగ్ ఈవినింగ్ చేయడము, తర్వాత వచ్చి ఆమె డైట్ కొంచెం రిస్ట్రిక్షన్స్ ఫాలో అవ్వడము, నెక్స్ట్ వచ్చి మెడికేషన్ చెప్పానండి. ఇంకా భార్య భర్తలు కలిసి టైంలో పెయిన్ వస్తుందన్నారు కదా, దానికి ఒక ఆయింట్మెంట్ ఉంది, అది ఆల్రెడీ గైనకాలజిస్టే ప్రిఫర్ చేస్తున్నారు. సో ఆమె తీసుకొచ్చిన మెడిసిన్ నేను ఇలా వాడాలని చూపెట్టడంతో వాళ్ళ ప్రాబ్లము 99% క్యూర్ అయింది, ఇప్పుడే హ్యాపీగా ఉన్నారండి. సో నేను చెప్పిన దాంట్లో మీకు అర్థం చేసుకున్నది ఎంత మాత్రము, నేను ఎందుకంటే చెప్తున్నానంటే చిన్న చిన్న హెల్త్ కాంప్లికేషన్స్కి చాలా దూరం ఆలోచిస్తున్నారు లేడీస్, వాటికి కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకున్నారు అంటే లైఫ్ చాలా బాగుంటుందండి. సో దయచేసి మీకు నచ్చినట్లయితే నా పేరు పూర్ణిమ గని, పీజీటెక్స్ ఛానల్ నాదండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మానద్దండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారు కదండి. ఇంకేదైనా మీకు డౌట్ ఉన్నా లేదా ఇంక ఇట్లాంటి హెల్త్ ఇష్యూస్ ఇలాంటివి ఏమైనా ఉన్నా కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను మీకు ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి ట్రై చేస్తానండి. ఓకే అండి, బాయ్ బాయ్, సీ యూ.